తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచారాలు మినహా ఏపీకి చేసింది ఏమీ లేదు అంటున్నారు వైసీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిపాలనలో ఎన్ని అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయో వాటిపై నోరు మెదపడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా 4 సంవత్సరాలు తెలుగుదేశం బీజేపీతో ఉండి 2 నాలుకల ధోరణితో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం మాట్లాడడం ప్రత్యేక హోదా సంజీవన అని అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేయడంపై యూటర్న్ అంటూ విమర్శలు వస్తున్నాయి. బీజేపీ కూడా ఇదే పందాలో విమర్శలు చేస్తోంది. బీజేపీతో కలిసి ఉన్నంతసేపు బీజేపీ మంచిది, ఇప్పుడు బీజేపీ మంచిది కాదా, కావాలనే తెలుగుదేశం బీజేపీని ఏపీలో టార్గెట్ చేసిందని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ 4 ఏళ్లలో జరిగిన అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని, అన్యాయాలు అక్రమాలు అవినీతి చేసిన వారికి తొందరలో జైలుకు వెళ్తారంటూ బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు ఆయన. వచ్చే 3 నుంచి 6 నెలల్లో ఖచ్చితంగా ఏపీలో అనూహ్య పరిణామాలు అందరూ చూస్తారంటూ తెలియజేశారు. రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలంటూ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నిధులు దుర్వినియోగం జరిగిందని, కాగ్ నిర్ధారించిందని, కాగ్కు కేంద్రంతో గానీ ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదంటూ తెలియజేశారు ఆయన. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీని పార్టీ సభా వేదికగా ప్రచార వేదికగా వాడుకుంటోందంటూ విమర్శించారు. మొత్తానికి జీవీఎల్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త ఆలోచనలు ఆలోచింపజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.